ఒకరితో చేయకూడని ఆరు పనులు అవేమిటో తెలుసుకోండి. ఇల్లు ఉర్చడం చేసే సమయంలో మధ్యలో ఆపి చీపురును కింద పడేయడం వలన ఇంత దారిద్ర్యం సంభవిస్తుంది. ఇంట్లో బూజులు దులుపుటకు చీపురును ఉపయోగించడం పూర్తయిన తర్వాత చీపురుకు బూజు పట్టి ఉంటే అది అశుభం. బూజును చీపురు నుండి పూర్తిగా వేరు చేయాలి. చీపురుతో ఇల్లు ఉర్చడం చేసే సమయంలో దాన్ని భుజాలపై ఎత్తి పెట్టుకోవడం అశుభం. కాళ్ళతో చీపురును తన్నడం, అజాగ్రత్తతో చీపురును నేలకు విసిరి కొట్టడం వల్ల ఇంటి యజమానికి కీడు సంభవిస్తుంది. చీపురును మురికిగా అశుభంగా ఉన్న ప్రదేశంలో చీపురు ఉంచరాదు. చీపురు మురికి కాదు, అది మురికిని శుభ్రం చేసి దారిద్ర్యాన్ని తొలగించి శుభాన్ని కలిగించే శనిదేవుడి ఆయుధం. ఇంటిని శుభ్రం చేసే చీపురు నుండి చీపురు పుల్లలను విడిగా చేతితో తీసి వేరు చేయడం మహాపాపం. అలా ఎప్పుడు చేయరాదు. ఇంట్లో ఒక చీపురు ఉండగా మరొక చీపురును ఉపయోగిస్తే ఇంటికి దారిద్ర్యం అంటుకుంటుంది. ఒక చీపురు ఉండగా మరో చీపురును దాని పక్కన ఉంచరాదు. చీపురుతో చేతలోకి ఎత్తిన చెత్తను మళ్ళీ చీపురుకు తాకించరాదు. అలా చీపురుతో చెత్తను దులపరాదు, అది అశుభం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ.